delivery pains chaala severe ga unnai acha treatment cheyali sir avuna varaga teeskurandi amma aago treatment ledo vella nelane nee valla okari kanneer pedithe adi paapam ade okari kosam nu kanneer pettukunte danni prema antaru నువ్వు ఇంకా ఇలాగే ఆలోచిస్తూ కూర్చున్నావు అనుకో ఆల్రెడీ ఒకడు ఎంటర్ అయ్యాడు క్రిష్ నా గుప్పెట్లోంచి పూర్తిగా జారిపోయిన నిన్ను తిరిగి నా రూట్ లోకి తెచ్చుకునే అవకాశం ఎప్పుడు వస్తుందా ఎలా వస్తుందా అని వెయిట్ చేస్తున్నానరా ఇన్నాళ్ళకి బీభత్సమైన అవకాశం దొరికింది ఆ మీనాక్షి తిరిగి వచ్చే లోపు ఇంతకు ముందు నువ్వు నా చుట్టూ పిచ్చోడిలా ఎలా అయితే తిరిగావో మళ్ళీ నిన్ను అలా తిప్పుకోకపోతే నా పేరు గౌతమినే కాదు ఆట మొదలు పెట్టబోతున్నాను గౌతమి ఉచ్చులో పడిపోవడానికి రెడీగా ఉండరా కలా నిజమా వెతకబోయిన తీగ కాలికి తగిలినట్టు సడన్ గా వేడి ఎంట్రీ ఏంటబ్బా షాకింగ్ గా ఉంది క్రిష్ ఓ మై గాడ్ నమ్మలేకపోతున్నాను క్రిష్ అన్బిలీవబుల్ ఈ మధ్య నేను నీతో మాట్లాడడానికి ప్రయత్నిస్తుంటే కిలోమీటర్ దూరం వెళ్ళిపోయేవాడివి ఇలా నన్ను వెతుక్కుంటూ వచ్చావంటే ఎంత ఎంత ఆనందంగా ఉందో తెలుసా పరిస్థితుల మన మధ్య దూరాన్ని పెంచినా మనసులో ప్రేమను మాత్రం దూరం చేయలేవు క్రిష్ అంత గొప్ప బలమైన ప్రేమ మనది క్రిష్ ఈ మధ్య నిన్ను నీ ప్రేమని చాలా చాలా మిస్ అవుతున్నాను ఆ పెయిన్ ని భరించలేకపోతున్నాను నీ పక్కనే ఉంటూ ఏదో ముక్కు మొహం తెలియని దానిలా ఉండటం నా వల్ల కాడం లేదు I love you, Krish. Ye mein the Krish? Yendu ko nani la avoid chestuna? Ninnu muttukune arhata naaku leda? నీతో కొంచెం మాట్లాడాలి గౌతమి ఏమైంది క్రిష్ సారీ గౌతమి ఏంటి సారీనా సారీ ఏంటి క్రిష్ చాలా మంది లైఫ్ ని ఒకే కోణంలో చూస్తూ ఉంటారు వాళ్ళకి తెలిసింది మాత్రమే కరెక్ట్ అని వాళ్ళు చేసేది మాత్రమే పర్ఫెక్ట్ అని గుడ్డిగా నమ్ముతూ ఉంటారు ఎవరు ఏం చెప్పినా వినిపించుకోరు మొండిగా వాదిస్తూ ఉంటారు అలాగే కానీ ఒక స్టేజ్ కెళ్ళాక చాలా అమాయకంగా అంతకంటే ఎక్కువ ఫూలిష్ గా బిహేవ్ చేసామని మనంతట మనమే తెలుసుకుంటాం
ప్రస్తుతం నాలాగా. క్రిష్, నువ్వేం మాట్లాడుతున్నావో, దేని గురించి మాట్లాడుతున్నావో నాకు అసలు అర్థం కావట్లేదు. గౌతమి, ప్రేమించాలంటే రేంజులు కలవాలి, ఆస్తులు అంతస్తులు సరిపోవాలి, హోదాలోనూ చదువులోనూ మనకు తగ్గట్టుగా ఉండాలి అనుకునేవాడిని నేను. ఆ దృష్టితో ఆలోచించే నువ్వు నా రేంజ్కి సూటబుల్ అనుకున్నాను. ప్రేమించడానికి నువ్వు మాత్రమే పర్ఫెక్ట్ అనుకున్నాను. కానీ ప్రేమంటే ఏంటి గౌతమి అని నేను నిన్ను అడిగినప్పుడు నువ్వు చెప్పావు చూడు, ప్రేమించిన వాళ్ళు లేని లోకం శూన్యంలా కనిపిస్తుంది, వాళ్ళు రాని జీవితం శాపంలా అనిపిస్తుంది, వాళ్ళు గుర్తొస్తే మన పక్కన వాళ్ళ జ్ఞాపకాలు తప్ప ఇంకెవరూ ఉండరు, వాళ్ళ కోసం ఏమైనా చేస్తాం, ఎంత కష్టమైనా సరే హాయిగా భరించేస్తామని. ఆలోచించాను గౌతమి, నువ్వు చెప్పాక చాలా చాలా ఆలోచించాను, నువ్వు చెప్పినవన్నీ నాలో ఉన్నాయి, కానీ నీ మీద కాదు. క్రిష్. అవును గౌతమి, ఆ ప్రతి ఫీలింగ్ నాకు మీనాక్షి మీద ఉన్నాయి. నువ్వు చెప్పిందే ప్రేమైతే నాకు మీనాక్షి మీద ప్రేమ ఉంది. క్రిష్, నువ్వేనా, నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? నేను కాదు గౌతమి, నా మనసులో ఉన్న ఫీలింగ్స్ మాట్లాడుతున్నాయి. నాకు తెలియకుండానే నేను మీనాక్షి ప్రేమలో పడిపోయానని అవి నాకు గుర్తు చేస్తున్నాయి. ఐ ఫాల్ ఇన్ లవ్ విత్ హర్. నేను మీనాక్షిని ప్రేమిస్తున్నాను. ఐ లవ్ మీనాక్షి. ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు క్రిష్, నా కళ్ళ ముందు ఏం జరుగుతుందో కూడా అర్థం కాని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాను. కాసేపు కాసేపు మైండ్ పనిచేయడం మానేసింది. క్రిష్, కల్లో కూడా నా గురించే బ్రతుకుతున్నావనుకున్నాను, కానీ ఇలా మాట్లాడతావని కానీ ఇలాంటి రోజు ఒకటి వస్తుందని కానీ కల్లో కూడా ఊహించలేదు. సారీ గౌతమి, నేను చేసింది తప్పే, దీనివల్ల నువ్వు బాధపడతావని నాకు తెలుసు, కానీ నా మనసులో మీనాక్షి మీద ప్రేమను పెట్టుకుని లేని ప్రేమను నీతో నటిస్తూ నిన్ను మోసం చేయడం కరెక్ట్ కాదనిపించింది, అందుకే నిజాన్ని దాచి మోసం చేయడం కంటే తప్పు ఒప్పుకోవడం కరెక్ట్ అనిపించింది. ఇక చాలాపు, దీన్ని మోసం అనరా? నన్ను ప్రేమిస్తున్నానని చెప్పి, పెళ్లి చేసుకుంటానని చెప్పి తీసుకొచ్చి ఇంట్లో పెట్టి ఇప్పుడు సారీ గౌతమి, మన మధ్య ప్రేమ లేదు, నీ దారి నువ్వు చూసుకో అని చెప్పడం మోసం కాదా? చెప్పు క్రిష్, మోసం కాదా? మోసం కాదు గౌతమి, కేవలం తప్పు. నీ మీద ఉన్న అట్రాక్షన్ ని ప్రేమ అనుకోవడం మొదటి తప్పు. లైఫ్ అంటే ఏంటో తెలుసుకోకుండా చాలా అన్మెచ్యూర్డ్ మెంటాలిటీతో నిన్ను తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం అనేది చాలా చాలా పెద్ద తప్పు. ఒప్పుకున్నాను, కానీ మీనాక్షి విషయంలో మాత్రం తప్పు కాదు, మోసం చేశాను గౌతమి, మోసం చేశాను.
తనకిష్టం లేకుండా తన మెళ్ళో బలవంతంగా తాళి కట్టి మోసం చేశాను. వద్దని బతిమలాడుతున్నా వినిపించుకోకుండా అదే తాళి తెంచి మోసం చేశాను. తన్ని మానసికంగా అంత హింసించిన నన్ను మీనాక్షి జీవితంలో క్షమించకూడదు. కానీ మా పెద్దమ్మ ముందు నటించమని అడగగానే క్షమించి ఒప్పుకుంది. కొన్ని రోజులు భార్యగా నటించి వెళ్ళిపోమని చెప్తే ఏ ఆడపిల్ల ఒప్పుకోదు. అలా చేస్తే తర్వాత తన లైఫ్ ఏమవుతుందోనని ప్రతి ఒక్క అమ్మాయి భయపడుతుంది. కానీ మీనాక్షి మాత్రం మా కుటుంబం సంతోషం కోసం తన జీవితాన్ని త్యాగం చేయడానికి వెనకాడలేదు. అంత మంచిదానికి న్యాయం చేయకపోతే అంతకంటే మోసం మరొకటి ఉంటుందా చెప్పు. అంటే తనది మాత్రమే జీవితమా, నాది జీవితం కాదా? ఇక్కడ నుంచి వెళ్ళిపోతే తన లైఫ్ ఏమైపోతుందో అని ఇంతలా ఆలోచిస్తున్నావే? మరి ఇన్ని రోజులు నేను నీకు కావయ్యే భార్యనని అందరికి చెప్పుకొని బ్రతికాను. మరి మరి ఇప్పుడు నన్ను నిర్దాక్షిణ్యంగా వెళ్ళిపోమంటే తర్వాత నా లైఫ్ ఏమైపోతుందో నన్న ఆలోచన లేదా నీకు? నువ్వు మాట్లాడేది నిజమే, కానీ ఇన్నాళ్ళు నువ్వు మాతో కలిసి మాలో ఒక మనిషిలా ఉన్నావే తప్ప పరాయిదానిలా లేవు. ఇప్పుడు మన మధ్య ప్రేమ లేదు కాబట్టి నిన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమని చెప్పేంత మూర్ఖుని కాదు నేను. ఇంతకు ముందు నువ్వు ఎలా అయితే మా ఇంట్లో మనిషిలా ఉన్నావో ఇప్పుడు కూడా అలాగే ఉంటావు. నా వల్ల ఇబ్బందుల్లో పడుతుందనుకున్న నీ జీవితాన్ని చక్కదిద్దే బాధ్యత నాదే. నీకు తగ్గ మనిషిని చూసి నేనే దగ్గరుండి మీ పెళ్లి జరిపిస్తాను. అంటే నా మీద జాలి చూపిస్తున్నావా? బాధ్యత తీసుకుంటాను అంటే నన్ను గౌతమే. బాగా చెప్తున్నావు క్రిష్, చాలా బాగా చెప్తున్నావు. దగ్గరుండి పెళ్లి జరిపించగానే నీ మీదున్న ప్రేమ ఇష్టం అన్ని చచ్చిపోతాయనుకుంటున్నావా? ఒక ఆడపిల్ల మనసులో ప్రేమ పుడితే అది అది ప్రాణ పోయాక చచ్చిపోతుంది. ఈ విషయానికి అర్థం కావట్లేదా? అర్థం అవుతుంది గౌతమి, కానీ ప్రేమంటే ఇద్దరిలోనూ ఉండాలి. అది మీనాక్షి నాకు ఇద్దరిలోనూ ఉంది. మరి నీ మీద ప్రేమ లేకుండా నీతోటి ఎలా కలిసి నడవగలను? దయచేసి ఇది అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు గౌతమి, ప్లీజ్. నేను ఎప్పుడు బాగుండాలని కోరుకుంటానంటుంటావుగా, ఇలా చేస్తే నేను బాగుంటాను గౌతమి. నువ్వు నా సంతోషాన్ని కోరుకోవా చెప్పు, కోరుకోవా. చూడు గౌతమి, నేను నీ విషయంలో నూటికి నూరు పాళ్ళు తప్పే, కానీ అది క్షమించలేని తప్పు మాత్రం కాదు. చేతులు పట్టుకుని అడుగుతున్నాను గౌతమి, దయచేసి నన్ను క్షమించు గౌతమి, ప్లీజ్. నువ్వు అర్థం చేసుకుంటే అందరం హ్యాపీగా ఉంటాం. నువ్వు అర్థం చేసుకుంటావని అనుకుంటున్నాను. ఇక నీ ఇష్టం. Thank you.
పిచ్చి బాగా ముదిరింది, ఇలా చన్నీళ్లు పోసుకుంటే పిచ్చి తగ్గుతుందని పిచ్చి డాక్టర్లు చెప్పారు అందుకే. అబ్బా ఆగు చెల్లమ్మా ఆగు, ఏం జరిగింది? తొడిసి మోపిడి అయ్యింది. కలిసి రాని కాలానికి అడుక్కోడానికి పోతే ఉన్న బొచ్చి కూడా ఊడ్చుకుపోయిందట. అది అది పరిస్థితి. యదవ సామెతలాపి మ్యాటర్ ఏంటో డైరెక్ట్ గా చెప్పావా? ఏంటి డైరెక్ట్ గా చెప్పాలా? ఇదిగో స్వామి, విషయం తెలిసాక నువ్విలా తాపి మేస్త్రిలా తాపిగా ఉండవు. ఏ కాషాయమో కట్టుకొని అంత భ్రాంతి ఏనా జీవితాన వెలుగింతేనా అని పాడుకుంటూ ఏ కాశీలోనో రామేశ్వరంలోనూ తేల్తావు. ఏమైంది? ఏదైతే జరగకూడదని మనం ఇన్ని రోజులుగా ప్లాన్లు వేసుకుంటూ ప్రయత్నిస్తూ వస్తున్నామో అది కాస్త జరిగిపోయింది. విసిగించకుండా విషయం ఏంటో చెప్పు. ఆ కృష్గాడి వాలకాన్ని చూస్తుంటే మెల్లగా వాడు మీనాక్షి వైపు వాలిపోయేలా ఉన్నాడని మనం ఏదైతే డౌట్ పడుతూ వస్తున్నామో అది కన్ఫర్మ్ అయిపోయింది. వాలిపోవడం కాదు, వాడు దాన్ని గాఢంగా ప్రేమిస్తున్నాడు. బ్రతికితే దానికోసం, చస్తే దానికోసం అంటూ చచ్చిపోయేంత పీకల్లోతో ప్రేమలో ఉన్నానని వాడంతడు వాడే చెప్పాడు. ఆ ప్రతి ఫీలింగ్ నాకు మీనాక్షి మీద ఉన్నాయి. నేను మీనాక్షిని ప్రేమిస్తున్నాను. ఐ లవ్ మీనాక్షి. గౌతమి, నువ్వు నువ్వు చెప్పేది నిజమేనా? సినిమా అంతా చూశాక సినిమా పేరెంట అని అడిగినట్టు వాడంతట వాడే చెప్పాడని చెప్పాక కూడా ఇంకా ఈ వెదర్ డౌట్ లేదు స్వామి. వాడికి తెలియకుండానే వాడు దాన్ని ప్రేమిస్తున్నాడన్న విషయం ఈ మధ్య వాడికి తెలిసొచ్చిందట. నా మీద ఉన్నది అట్రాక్షన్ అట, దాని మీద ఉన్నది సిన్సియర్ లవ్ అట. ఇదిగో గూబ పగలగొట్టినంత స్ట్రాంగ్ గా డైరెక్ట్ గా నాతోనే చెప్పాడు. నాన్న జైలు పాలు కావడానికి, మన కుటుంబం చెల్లా చెదురు కావడానికి కారణమైన ఆ మీనాక్షి మీద ప్రతీకారం తీర్చుకోవాలంటే నేను ఆ ఇంట్లోనే ఉండాలి. అందుకోసమే ఆ కృష్ణాన్ని ప్రేమిస్తున్నట్టు నటిస్తూ వచ్చాను. కానీ ఈ రోజు అదంతా బెడిసి కొట్టింది. మనం ఇన్ని రోజులు పడిన శ్రమంతా సర్వనాశనం అయిపోయింది. ఇప్పుడు నా మీద ప్రేమ లేదని చెప్పాడు, ఇక రేపు మాపో నీ నా ఇంట్లో ఉండాల్సిన అవసరం కూడా లేదని చెప్తాడు. అదే గనక జరిగి నీ నా ఇంట్లోంచి బయటకు వచ్చేస్తే దాని మీద పొగ తీర్చుకోవడం అన్నది చాలా చాలా కష్టమైపోతుంది. అసలు అవకాశమే లేకుండా పోతుంది. బలరాం ఎక్కడికి? క్రిష్ గారిని వేసేయడానికి. సంధిగా రమ్మనాలని చెప్పి మద్దతుగా పిలుచుకురండి.
नमक संधि की पीलस्ता अंत नमक संधि चूसी वालिदर की सामधु कटेयोतंडा।